చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది థాంక్ యూ నన్ను ఈ ఊర్లో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవేం పంతులు వీరి మాట వేదని చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్దిపెట్టచ్చుగా ఓహో చా తెలుగుగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చతోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు కానీ ఇంటి సొంత దారుడికి డబ్బిచ్చుకునుకుంటే అది నాదే అవుతుంది కాదంటారా ఆ సొంత దారుడైన గంగులకు నువ్వు డబ్బెక్కడ ఇచ్చావు వాడి తన్ని నేను కొన్నది ఇంటి ఓనర్ ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి నేనే చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడించాల్సి వస్తుంది అదన్నమాట విషయం చూడబ్బా హరి చాలా సంతోషంగా ఉందయ్యా నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడలింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టించే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడబ్బా హరి మా ఓణ్ణి నేదో అన్నాడంట ఒప్పేసరట్టు పెట్టేశావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పు కోరేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఇగో కాగితాలు వస్తాను ఏంటయ్యా సూపు ఎంటనే అడుగు పోయావంటే తరకజ్యం తినిపించేస్తానంట అన్నా ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవల చేత దన్నాలు పెట్టుకున్నది నువ్వే మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్యని ఉండేవాడట అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట ఇక నువ్వు మా కాస్త ఒత్తాసగా ఉన్నావు అనుకో ఊర్లో దారిలో తెచ్చేయచ్చు దాందే ఉంది మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను పదండి ఏ పద్మ ఈ గొలుసు అక్కడ చేయించావే చాలా బాగుంది అదిగో అతనే నీ హీరో చాకు కాదు చూపులకో హీరోలాగే ఉన్నాడు కదే ఆగండి ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తారు నిన్నే ఏమిటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను పేరు హరి హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు తిన్నగా రాని నేనెవరనుకుంటున్నావు వంపులు సొంపులు పొగరు వెగరు సమపాలల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాంగు ఇది మంచినీళ్ళ రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను అతని కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం Thank you.
సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా, ఆ పరిస్థితుల్లో మనిషన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది, చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువు వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు, అన్నట్టు అడగటమే మర్చిపోయాను. నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి అమ్మాయి, పార్వతి పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందంటగా ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబు నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది. నాయన ఆ ఏడు కొండల వాడు ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న పెట్టవో, నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకైతే ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో, నేను ఏ తల్లి కన్న పెట్టినైనా నీకు మాత్రం మనవణ్ణే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత మాట చెప్పారా? అమ్మా వచ్చావా? వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనువయ్యా. అమ్మా నేను వెళ్ళొస్తానే. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోవటం ఏంటే, ఇంటికాడి నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఏడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణం ఉన్నాడని చెబితే అప్పుడు కాదు కూడదే. అదేంట అమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసి వచ్చుకో. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే వెడతావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట, ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి. ముసలి తెలియదు కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాణ్ణి. నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి ఎడితే మళ్ళీ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను, నీకు నీ వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుకోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు, నువ్వు మనుషుల్లేగాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసైన కురాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు? అంటావు కాదు, అన్నాను. విన్నావుగా? మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యుతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగపిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. ఏంటి చెప్పేది వంకాయ? ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా? నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తావు. చింతకాయ పచ్చడి పచ్చడి కాదే, పొట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు, అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోళ? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయి అంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. ఎరువులని మేమన్నా పిండివంట చేసుకుని తినేసేసావా? ముందు ముందు తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదానికే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి వెళ్ళాడు. రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త, కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా.